ఎస్ బాలరాజ్, కావాలని చేస్తుందా బీజేపీ? సార్ ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు దేశ చరిత్రలో జరిగినటువంటి పరిణామాలు, అప్పుడు అంబేద్కర్ గారు, అదేవిధంగా మంత్రివర్గం, అదేవిధంగా అంబేద్కర్ జరిగిన అవమానాలు, గాంధీజీ, గాంధీ తాత గాడ్సే, ఇవన్నీ కొత్త కొత్త వస్తా ఉన్నాయి. మీరు కూడా చూస్తా ఉన్నారు. వాస్తవంగా గాడ్సే పాత్ర ఏంటి, గాంధీ పాత్ర ఏంటి, నెహ్రూ పాత్ర ఏంటి, పటేల్ పాత్ర ఏంటి, అదంతా చరిత్ర. ఇదంతా మనం ఇప్పుడు తక్కువ అంశాలు ధర మీద తీసుకొచ్చి అసలు అంశాలని పక్కలో పట్టించే ప్రయత్నమే. ఈ దేశం ఈ రోజు ఎదుర్కొన్న నిరుద్యోగ సమస్య ఏంటి, ఈ దేశం ఈ రోజు ఎదుర్కొన్నటువంటి రైతు సమస్యలు ఏంటి, ఈ దేశం ఎదుర్కొన్నటువంటి అల్లర్ల మణిపూర్ సంబంధించిన సమస్య ఏంటి, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొస్తూ రైతాంగం మీద వస్తున్న అంశాలు ఏంటి, విద్యుత్ రంగం పరిస్థితి ఏంటి, వ్యాపార రంగం పరిస్థితి ఏంటి, వ్యవసాయం పరిస్థితి ఏంటి, ఈ అంశాలు చర్చ పెట్టాలి కదా సార్ రాజేంద్ర సార్. చర్చ పెట్టాల్సి 75 సంవత్సరాల అమృత భారతదేశంలో మరి ఏం జరుగుతుంది? నిరుద్యోగ సమస్య మీద చర్చ పెట్టడానికి సమస్య కాదా? వ్యవసాయం మీద చర్చ పెట్టకూడదా? స్వామినాథన్ సిఫార్సు ఎందుకు అమలు చేయకని చెప్పేసి ప్రభుత్వం 50% సంబంధించిన దాన్ని రెట్టింపియాలని చెప్పిన ఖర్చుదానికంటే ఖర్చు 50 రూపాయలు అయితే 100 రూపాయలు మనం ఇవ్వాలని MSP రేట్ ప్రకారం స్వామినాథన్ సిఫార్సు అమలు చేయాలంటే 2005లో జరిగిన చట్టాలు 2005 నుంచి 2024 అంటే సుమారు 18 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు చట్టాలు అమలు లేదు. దాని మీద కొట్లాడితే 700 మంది రైతులు చచ్చిపోయినారు. దేశంలో బుల్డోజర్ పరిపాలన జరుగుతా ఉంది. ఈ అంశాల పట్ల మాట్లాడాలి. పటేల్ అంశాన్ని తీసుకొచ్చి, నెహ్రూ అంశాన్ని తీసుకొచ్చి, గాంధీ సార్ ఇప్పుడు గాంధీ పాత్ర ఏందనేది తెలంగాణ సమాజమే కాదు, భారతదేశ సమాజానికి, ప్రపంచ సమాజానికి కొంచెం గాంధీ పాత్ర స్వాతంత్రోద్యమంలో. ఇవాళ కొంతమంది ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు గాడ్సేని దేవుడుగా, గాంధీని ఇంకో రకంగా మాట్లాడుతున్న సందర్భాలు చూస్తే బాధ అనిపిస్తా ఉంది. ఓకే, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక హిందుత్వ అజెండాతోటో లేకపోతే భారతదేశ మౌలిక స్వరూపాన్ని మార్చడంతో ఆ రోజు గోల్వార్కర్ కావచ్చు, ఎడ్వార్ కావచ్చు, చాలా మంది శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ లాంటి వాళ్ళు, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు, అద్వానీ లాంటి వాళ్ళు, అనేక మంది దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షానికి గొంతుకని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాజ్పేయి లాంటి వాళ్ళు అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఏడేవాళ్ళు, అంటే ఆ రోజు నెహ్రూ గారు ప్రతిపక్ష నాయకుడిగా వాజ్పేయి ఉన్నప్పుడు వాజ్పేయిని బయటికి పంపిన సందర్భాలు ఉన్నవి, వారి యొక్క సలహాలు తీసుకున్న సందర్భాలు ఉన్నవి. ఈ రోజు పార్లమెంట్ లో కానీ, రాష్ట్ర శాసన సభలలో కానీ జరుగుతా ఉందా? అదేవిధంగా కేంద్రం అధికారంలో ఉంటే, కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ ఆ అధికారంలో రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇవ్వడం, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వడం, నిధులు ఇవ్వకపోవడము ఇవన్నీ జరుగుతా ఉన్నాయి సార్. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఓకే అదంశం ఒకవైపు, ఇలా నేను రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర మంత్రివర్గ కూర్పుగా మాట్లాడుతా ఉన్నాను.